మీ సత్యం బాబాయ్ని కార్తీక మాసం కాదు ఇవాళ ఏమనుకుంటానంటే ఐడియా వచ్చింది నాకు. ఇవాళ వంకాయ దోసకాయ అన్ని కరిగి పెట్టి కోసుకున్న ముక్కలు వంకాయ దోసకాయ కలిపి ఉంటా అన్నిటి ఈ నెల నేతి బీరకాయ తినాలంటగా నేతి బీరకాయ చక్కగా కోసుకుని కరిగి చక్కగా కోసుకున్నా నేతి బీరకాయ. నేతి బీరకాయ కూడా పచ్చడి చేద్దామని పచ్చిమిరపకాయ కడుక్కు పెట్టుకున్నా దోసకాయ నాలుగు ముక్కలు దోసకాయ నేతి బీరకాయ పచ్చడి చేస్తాం రోటి పచ్చడి వంకాయ దోసకాయ వండుతా. సో నెల కూరగాయలేనమ్మా నెల కూరగాయలే ఏదోటి ఇక వంకాయలు దోసకాయలు బీరకాయలు ఇవన్నీ ఏదోటి నూనె పోతున్నా. ఈ నెల కూడా కార్తీక మాసం నెల కూడా నీసు ఒళ్ళు తలుచుకోలేదు వండను. కార్తీక మాసం కదా ఈ నెల కూరగాయలు అయ్యాయి కూరగాయలు కూడా రేటు పెరిగిపోయినాయేమా. కూరగాయల మీద ఇప్పుడు మాసం సౌక అయిపోయింది మాసం కొట్టుకడ ఎవరలేదు చేపల మాసం కొట్టుకడ అవి సౌక అయిపోయింది కూరగాయల రేటు పెరిగిపోయింది. ప్రతివాళ్ళు ఈ నెల మాసం కొట్టుకడ జనాలు ఉండలేదు కూరగాయలు బాగా కూరగాయల రేటు పెరిగిపోయింది. ఈ వేసేసి శుభ్రంగా ఆవా నూనె పెట్టి పొయ్యలకి ఇచ్చాను ఆవాలు వేస్తున్నా జీలకర్ర కాస్త పసుపు కూడా వేస్తాను. పసుపు వేస్తే దేని దాని పసుపు వేయాలమ్మ నేను ఏ కూరలో అయినా పసుపు వేస్తా ఏ కూరలో అయినా పసుపు వేస్తా వేసి కాస్త కరేపాకు వేసి వంకాయ ముక్కలు వేసేస్తున్నా. తగే దోసకాయ ముక్కలు కూడా దోసకాయ వంకాయ పొలపొలగా బాగానే ఉంటుందమ్మా దోసకాయ వంకాయ పొలపొలగా దోసకాయ వంకాయ బాగానే ఉంటుంది. ఇది కూడా అదేం మగ్గించినాక వంకాయ మగ్గించినాక ఇది కూడా వేసేస్తా. ఇంట్లో దోసకాయని ఈ పొయ్యేలకి ఇస్తున్నా ఈ దోసకాయను నేతి బీరకాయ పచ్చడి చేద్దామని అది కూడా పచ్చడి చేస్తాను రెండు పొయ్యలు ఇచ్చారు గర్భం అయిపోతుంది. ఏదైనా దోసక ముక్కలు వేసేస్తున్నాం ఏంటంటే మగ్గిపోతుంది వంకాయ దోస ఊరిలో మగ్గిపోతుంది. కొంచెం వేసేసి కొన్ని పచ్చడి గట్టి పెట్టాయి అన్నీ శుభ్రంగా కడుతున్నాం కొన్ని పచ్చడి గట్టి పెట్టాలి ఈ చేనుల పచ్చడికాయ నేతి బీరకాయ అవగానే పచ్చడి ఇది దోసకాయ పచ్చడి నేతి బీరకాయ చక్కగా మగ్గిపోతుంది. అదే మగ్గనెత్త నిలిపోయినాం మగ్గనెత్త మూత పెట్టాం కూడా చేసేస్తున్నా పచ్చిమిరకాయలు వేస్తున్నా వాళ్ళు ఎక్కువ వచ్చాయో మంట వచ్చాయో ఫ్యామిలీ అమ్మ ఈ కుటే తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేస్తా నేతి బీరకాయ తినాలంటే ఇంట్లో మంచిదంట అమ్మా. ఈ ఇంత బీరకాయ చెప్పిన పరిపాటు ఇంతకాయ 20 రూపాయలు అంట 30 అంట ఇంతకాయ శాస్త్రానికి తినాలంట అందులో ఏదో శాస్త్రానికి కావాలని తెచ్చాడు మా అబ్బాయి తెచ్చాడు కాయ పట్టి లేకపోతే నేతి బీరకాయ ఏం అంత రేటు ఉన్నాయా అంతే ఏ రేటు వేద్దాం అనుకున్నా చాలా పచ్చడి అవుతాయని దోసకాయ ముక్కలు కలుపుతున్నా దోసకాయ ముక్కలు ఇది అదే మీరు కూడా తిన్నామ్మా కార్తీక మాసం నేతి బీరకాయ చక్క మొగ్గి దోసకాయ ముక్కలు కూడా చేస్తున్నా చక్క మొగ్గి సన్నకాయ చక్క మగ్గేసి రోడ్డు పక్కన చేస్తారు వేసుకోవాల్సి శాస్త్రాన్ని తినాలి నేతి బీరకాయ మాత్రం మీరు కూడా తినేనమ్మా శాస్త్రాన్ని తినాలంట చక్క సన్నకాయ మీద అదే మొగ్గి చక్క ఈ బయట జీలు కానీ చక్క నోట చక్క బాగుంటుంది మూత పెట్టు ఈ తిప్పుతా ఒక చేప ఇది అర్థమవుతుందా. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తా ఉప్పు నేను అదే మగ్గాలి మగ్గినాక వేస్తా ఇది అది 2 పొయ్యిల మీద ఎంత అయిపోతాయి అందుకని ఇవన్నీ వేసేసాను.
yeni akıllı sadık oldu. Mosta kırk beş tane. Yine mosta. Kırk beş tane ama. Ama. Hatta makbuyna ama. Nil poyla. Nil poyu kurdun. Sanırım sakın makinesin. Hatta doğaçka nil kadı. Doğaçka nil. తాపోతే తక్కువ తర్వాత వేసుకోవచ్చు ఉప్పు తక్కువ వేసుకోండి తాపోతే తర్వాత వేసుకోండి కారం ఇంట్లో పచ్చిమిరపకాయ కోయలేదుగా కారం ఎక్కువ వేస్తా దోసకాయ కాదు బాగా ఘాటు కొడుతుంది అన్న సగన చక్క మొక్కుతుంది ఏమీ లేదు నీళ్ళు పోయి మాసండి సన్న చక్క చక్క అదే మొక్కుతుంది ఉప్పు కారం అన్నీ వేసేసా అదే మొక్కుతుంది అన్నమాట అప్పుడు ఉడికిపోయి ఊసిన ఏమన్నా నీరు కాదు ఊసిన ఉడికిపోతుంది దోసకాయ మొక్క కాదు వంకాయ ఊసిన మర్చిపోతుంది నూనెలో చక్క సన్న చక్క అబ్బా ఇది కూడా ఇది కూడా చక్క మగ్గిపోతున్నాం నీళ్ళు పోయేది దీనికి కూడా దోసకాయ కాదు నీరు కాదు బీరకాయ కూడా నేతి బీరకాయ కూడా నీరే నీళ్ళు పోయిలా సన్న చెక్కన పెట్టి అదే మగ్గిపోతుంది ఈ మగ్గినాక ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి అప్పుడు రోజు పచ్చడి చేస్తా చింతపండు కూడా వేస్తాను కాసేపు చింతపండు వేస్తా ఇన్నిటో టమాటా ఉంటే గుడ్డు వస్తున్నాను టమాటా కూడా వేసానమ్మా గుడ్డు వస్తున్నాను గుడ్డు వస్తుంది టమాటా కూడా వేసా ఏంటంటే గుడ్డు వస్తుంది చక్క ఇది వస్తుందని చింతపండు చేస్తున్నాను ఈ పాల డబ్బా పాలు ఎప్పుడు నిలవ ఉంటాయి మాకు పాలు కాదు చింతపండు చేస్తున్నా ఎక్కువ అక్కర్లేదు దోసకాయ పులిపే కదా కడుక్కొచ్చి చేస్తా దోసకాయ పులిపేగా చింతపండు కడుక్కొచ్చి దాంట్లో కూడా వేసేస్తా కడుకొచ్చి తింటా కొద్దిగా దోసకాయ పులిపే కదా కొద్దిగా అట్లా కడుకొచ్చి కడుకొచ్చి అదే మొక్కు సన్న చెంది సన్న చెంది అదే మొక్కు ఇది కూడా మగ్గిపోయింది ఇదారా ఊరిలో ఉండిపోయింది మగ్గిపోయి ఊరిలో నీరు కాదు చక్క సన్న చేకన ఊరిన మగ్గిపోయింది ఊరిన మగ్గిపోయింది ఉప్పు చూస్తా ఉప్పు చాలిపోతే వేద్దాం పొలపొలగా ఇదిగా ఉన్నాయి ఉప్పు రెండు చాలినట్లేదు మళ్ళీ చూస్తాను చక్క మగ్గిపోయిందమ్మా ఇది కూడా అన్న కొమ్మ నేతి పెరకాయ ఇది ఇది చక్క మగ్గిపోయింది రోటేసి కుమ్ముతాయి కాదు చక్క రుబ్బు మెత్తగా నేతి బీరకాయ తినాలమ్మా ఈ నెల కార్తీక మాసం నెల నేతి బీరకాయ తినాలి ఒకరోజు అని తినాలి చక్క మగ్గిపోయింది చింతపండు కదా చక్క మగ్గిపోతుంది రోడ్డు కడుక్కొచ్చి అక్కడ పెట్టుకుంటాయి చింతలో అవి మగ్గిపోతుంది ఇక మూత పెడుతుంది సన్న సగం మగ్గినాయమ్మా నీళ్ళు ఏమొద్దు దోసకాయ కూరలో కూడా నీళ్ళు పోయిలా సన్న సగం మగ్గనిచ్చిన చూసావా ఎట్లా మగ్గిపోయింది సన్న సగనే ఊహ మగ్గిపోతుంది నెంబర్ వన్గా ఉంది ఇక ఈ ఉడికినాక ఈ భోజనానికి వెళ్ళినాక అప్పుడు చెప్తాను అమ్మా చూడు అమ్మా కొత్తిమీర మొదల్లో చక్కగా ఉంటుంది కొత్తిమీర కూడా వేసారు చక్క మగ్గిపోతుంది ఈ కొత్తిమీర మొదల్లో ఆకు కూరలు వేస్తాను మొదల్లో ఈ చక్క పచ్చడి చేసేసి అమ్మ మిర్చీలు వేస్తాను అమ్మ ఇవాళ ఇంకా చేయి నొప్పుకుంది మిర్చీలు వేస్తా నోరుతో చేద్దాం నోరు పచ్చడి దంతం అనుకున్నా కానీ మిర్చీలు వేసేస్తానమ్మ చక్క మగ్గిపోతుంది మిక్సీలో వేసేట అయిపోయి వచ్చింది చక్క మగ్గిపోతుంది ఇది కూడా నాలుగు వచ్చేస్తే చక్క మగ్గిపోతుంది
కోడుకో నిలిగిపోయిందమ్మా, దీంట్లో కూడా కొత్తిమీర వేస్తా. లేదంటే కడుక్కొచ్చేస్తానమ్మా శుభ్రంగా. ఏంటంటే ఆయన ఏదో పురుగు మందులు అవి కొడతారు కదా, శుభ్రంగా కడుక్కొచ్చేస్తా. ఆహా, ఇది కూడా దింపాలి. చక్క ఉడికిపోయిందమ్మా, చక్క నీళ్ళు పోయికొని చక్క సంచారం. కొత్తిమీర కూడా వేసిచ్చా, చక్క మరి పోయి కట్టేశాను. ఇది కూడా చక్క మగ్గిపోయింది. మిర్చిలు వేస్తానమ్మా, చెయ్యి నొప్పిగా ఉన్నాయి, నోటితోదంతా మిర్చిలు వేసేస్తా. మిర్చిలు అయితే బాగానే ఉంటుందిలే. ఓ మెత్తగ పెట్టుకుండగా కత్తి పొరుగు పొరుగ్గా కట్టా. ఇది ఇప్పుడు కూడా కట్టేస్తున్నా. అమ్మా గల్లుప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసే మిర్చిలు వేసే మిర్చి పెట్టేస్తానమ్మా. ఇవాళ కొద్దిగా అర్జెంట్ పని ఉంది. నానిపోయి అమ్మా వేసే మిర్చిలు వేసేస్తున్నా, మా కోళ్ళు పట్టేస్తున్నాయి. ఓ ఇప్పుడు ఫోన్ వచ్చేసి చెప్ప. హలో, కూర ఉడికిపోయిందమ్మా. కొమ్మేరికాయ పచ్చడి చేసి ఇచ్చాను, నెలకో చేప తినాలనుకో కొమ్మేరికాయ పచ్చడి చేసి ఇచ్చాను. ఏ క్లాస్ కదా, ఏం లేదు కొమ్మేరికాయ పచ్చడి. నెలకో చేప తినాలంటే కత్తి మాత్రం మంచిదంట. ఏంటమ్మా ఇంత కొమ్మేరికాయ 30-40 చెప్తున్నారు, ఇంతలే ఉంది 30-40 చెప్తున్నారు చాలా. దీంట్లో కొమ్మేరికాయ పచ్చడి వేసే దోసకాయ కదా, నేతి బీరకాయ కొమ్మేరికాయ ఒకటే. నేతి బీరకాయ అయినా కొమ్మేరికాయ అయినా ఒకటే. అది ఇంగ్లీష్లో తెలుగు పదంలో వాడతారు, అది తేడా. అది నేతి బీరకాయ కొమ్మేరికాయ అంటారు, కొంతమంది నేతి బీరకాయ అంటారు. అన్నీ ఒకటే. ఒక్కాయ అవదాన్ని, రెండు కాయలు అవదాన్ని దోసకాయ వేసేది. దీంట్లో దోసకాయ కొమ్మేరికాయ పచ్చడి వేసి నేతి బీరకాయ వేసేది. కత్తి మాసంలో మొత్తం మంచి బాగా బాగుంటుంది. చాలా బాగుందమ్మా. నేటి పెరిగా నేటి పెరిగా నిన్నగానే ఉంది, బాగానే ఉంది. కాస్త మాత్రం తినాలన్నారు లెక్క అయితే, కానీ అమ్మ రేట్ ఉంది. రేట్లు మట్టుకు హైదరాబాద్ బాగుందమ్మా. మరి ఉంది అది కూడా రై. నువ్వు పిన్ చేస్తుందమ్మా నాకు కొద్దిగా. అబ్బా చక్క పుడుతుంది. ఆహా, చాలా బాగుంది. వంకాయ దోసకాయ, కొమ్మేరికాయ దోసకాయ పచ్చడ, నెలకో చేప కత్తి మాసి తినాలి అమ్మా. బాగుంది, మీరు కూడా చూసుకుని తినానమ్మా. అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా, గంట కొట్టండి అమ్మా, క్యామెరా ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా దీంతో ఏముంది, అది తింటున్నాక తీర్చాక జనాలకి. దీంతో కూడా మా కాల్ దీంతో కూడా మొత్తం మాట్లాడుతుంది. సరేలేదు, మేమైంది మా కాల్ చెప్పి మాట్లాడుకోండి అంటున్నా. ఇదిగో చక్క బాగుంది, దోసకాయ మొక్క వంకాయ మొక్క కలిపి చక్క. చాలా బాగుందా. చాలా బాగుందమ్మా. వంకాయ కూడా చాలు టేస్ట్గా ఉంది. ఇటు వంకాయ ఏంటో రకంగా ఇదైతే వంకాయ. ఈ దోసకాయ చాలా పుల్ల పుల్లగా ఇదిగా ఉంది. కూర మటుకు బాగుందా, నోట అల్పల. అమ్మా చేసేయండి, గంట కొట్టిందమ్మా, కేవలం అంటే పెట్టండి, తచ్చకారం చేయండి అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కలుస్తాం మళ్ళీ. రోజు కొట్టి పెడుతున్నానమ్మా, చూస్తున్నారా, చూడండి అమ్మా. రోజు కొట్టి పెడతాను, రోజు కొట్టి పెడుతున్నా. లేటి అంటే మాసం కూరలు ఇది చేపలు పెడతలా. కార్తీక మాసం అన్నా ఇవే పెడతాను నేను, కార్తీక మాసం అన్నా ఇవే పెడతాను. నేను అన్న తిన్నాక మీ పిన్నామా పొద ఇది చదువుతుంది. చూసారమ్మా నేను పక్కన కూర్చుని చదువు విన్నా ఓ రోజల్లో విన్నా. కానీ నేను బయటికి వెళ్ళా పని ఉండి, ఇవాళ కూడా బయటికి వెళ్ళాను. మరి ఇవాళ చదివిన అడగాలి అమ్మా, చూడండి అమ్మా.